బ్రిటన్లో పాపులర్ ఆర్కెస్ట్రా రాయల్ ఫిలార్మోనిక్ ఆ దేశంలోని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మోస్ట్ ఇన్ డిమాండ్ ఆర్కెస్ట్రాగా పేరు పొందిన ఈ గ్రూప్ను 1946లో సర్ థామస్ బీచామ్ స్థాపించారు. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఒక్కరోజు ముందు ఈ ఆర్కెస్ట్రా గ్రూప్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ గ్రూప్ ఓ అద్భుతాన్ని సృష్టించింది. అవును, ప్రతి భారతీయుడికి ఇది అద్భుతంలాగే అనిపిస్తుంది. అదేంటంటే బ్రిటిష్ ఆర్కెస్ట్రాతో మన జాతీయ గీతం జనగణమణ ప్లే చేశారు. లండన్లోని అబే స్టూడియోస్లో జరిగిన ఈవెంట్లో గ్రామీ అవార్డు రహిత రిక్కీ కేజ్ ఈ గీతాన్ని రికార్డింగ్ చేశారు. ఈ వీడియోను రిక్కీ కేజ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. బ్రిటిష్ ఆర్కెస్ట్రాలో మన జాతీయ గీతం అదిరిపోయింది. కొత్త తరహా ఇన్స్ట్రుమెంట్స్తో జనగణమణ సాంగ్ను రికార్డ్ చేశారు. ఆ వీడియో చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. మన జాతీయ గీతాన్ని 100 మంది బ్రిటిష్ ఆర్కెస్ట్రాపై పలికించిన తీరు అద్భుతంగా ఉంది. అంతేకాదు, చివరిలో జై హై జై హై జై 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 హై అంటూ వాయిస్ ఇవ్వటం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. భారత జాతీయ గీతాన్ని ఇంత పెద్ద ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేయటం ఇదే మొదటిసారి. చాలా అద్భుతంగా ఆ ఆర్కెస్ట్రా ప్రదర్శన ఇచ్చింది. అద్భుతమైన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే 20,000 మందికి పైగా లైక్ చేశారు.